వెల్కమ్ టు ఏవంటివి. 4000 మంది విద్యార్థులు 63 వైద్య కళాశాల నుండి కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొన్నారని కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కాకతీయ వైద్య కళాశాల నిర్వాహకులు తెలిపారు. వరంగల్ కాకతీయ వైద్యశాల ప్రాంగణంలో ఉన్న మైదానంలో కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2nd ఇంటర్ మెడిక్స్ March 27వ తేదీన 4 దశలలో క్రీడా పోటీలు నిర్వహించామని, ఇప్పటికే 3 దశలు పూర్తి కాగా చివరి దశ నేటితో ముగిసింది. 4000 మంది వైద్య విద్యార్థిని విద్యార్థులు 63 వైద్య కళాశాల నుండి 23 రకాల పోటీలు నిర్వహించామని, కొన్ని మెడికల్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ లేరని, దీంతో విద్యార్థులు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరచలేకపోయారని, మొత్తం మీద నెల రోజుల పాటు క్రీడలు ప్రశాంతంగా ముగిశాయని, ఓవరాల్ ఛాంపియన్షిప్ గా కాకతీయ వైద్య కళాశాల విద్యార్థులకు దక్కిందని వారు అన్నారు. I was like, it is a Herculean task, and in the mid-summer, because of the heat waves, how the students are going to play. But 3 cheers to all the students who have participated, not only the students. Hats off to their spirits. They have proved that they are talented and incredible in multiple disciplines, not only in studies. And this intermedic sports had given them a very good platform to interact with various medical colleges, and not only medical colleges, paramedical colleges, exchange their ideas, and also the spirits, unwavered spirits, are very much appreciable. So with the same enthusiasm, you have to now go back to your studies, as sir said, and excel in studies too. And for the university to conduct these, first it was a proposal from the secretary sports board, so sir needs a big round of applause. From the secretary writing a letter to the university and fixing the venue for most of the sports as KMC. A great round of applause for the principal, sir. It is the vice chancellor, sir, who has been very generous and kind to agree to permit you to play these sports, and also for the allotments of the funds. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ తరఫున 2nd ఇంటర్మీడియట్స్ పోయిన నెల March 27వ నాడు 4 ఫేజెస్లో స్టార్ట్ అయినాడు. ఫస్ట్ ఫేజ్ కింద లేడీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పెట్టాను, 2nd ఫేజ్ కింద అంతా అథ్లెటిక్స్ లేడీస్ జెంట్స్ అథ్లెటిక్స్ పెట్టాను, 3rd ఫేజ్లో బాయ్స్కి గేమ్స్ ఒక ఫుట్బాల్ క్రికెట్ తప్ప మిగతా గేమ్స్ పెట్టడం జరిగింది. తర్వాత ఇవాళ 4th ఫేజ్ క్రికెట్ మ్యాచ్ కూడా క్లోజ్ అయిందండి. సో 1 మంత్ నుంచి ప్రోగ్రామ్ నడుస్తుంది. దీంట్లో 4000 స్టూడెంట్స్ 63 మెడికల్ కాలేజీ నుంచి పార్టిసిపేట్ జరిగింది. సో వాళ్ళందరికీ అకామిడేషను, ఫుడ్ కూడా ఇక్కడ కాలేజీ యూనివర్సిటీ తరఫున KMC లోను వేరే చోట్ల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు 26 గేమ్స్ మొత్తము ఆడటం జరిగింది. సో దీంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ కాకతీయ మెడికల్ కాలేజీకి వచ్చింది. ఈరోజు జరిగిన క్రికెట్ మ్యాచ్లో గాంధీ వాళ్ళు గెలిచారు. సో ఈ రకంగా ప్రతి సంవత్సరం బీసీ గారిని చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రతి కొన్ని మెడికల్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా లేరు. ఫిజికల్ డైరెక్టర్ అపాయింట్మెంట్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎంకరేజ్ చేసి ఇంకా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ స్టడీస్లోనే కాకుండా ఈ స్పోర్ట్స్లో కూడా ఎంకరేజ్ చేయాలని, నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెక్క ప్రకారం కూడా స్పోర్ట్స్ యోగా కూడా కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారు. సో ఈ మీటింగ్ అంతా కండక్ట్ చేసినందుకు
విసి గారికి, తర్వాత రిజిస్ట్రార్ సంజయ్ మేడం గారికి, సెక్రటరీ బోర్డ్ స్పోర్ట్స్ రామ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాలేజీ నారాయణ అభివృద్ధి యూనివర్సిటీ నుంచి ఈ సంవత్సరము స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అథ్లెటిక్స్ కండక్ట్ చేశాను. నేను సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్స్ కాలేజీ నారాయణ యూనివర్సిటీ. విసి గారు, రిజిస్ట్రార్ గారు పర్మిషన్ వల్ల ఇది సెట్ చేయగలను. గత 6-7 ఇయర్స్ నుంచి కోవిడ్ వాళ్ళు చాలా కారణాల వల్ల పనిచేస్తుంది. దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ అగైన్ ద గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఈ ఈవెంట్లో 82 కాలేజెస్ ఆఫ్ ద గేనర్ యూచెస్ పాల్గొన్నాయి. ఇందులో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాను. దిస్ ఇస్ ద లాస్ట్ ఈవెంట్ ఈ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ అయితే. సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద ఈవెంట్. ఇలానే కార్యక్రమాలు చాలా కలుగుతుంది. ఈ కార్యక్రమం చేయడం కోసము కేఎంసి ప్రిన్సిపల్ గారు గ్రౌండ్ ఉన్నారు ఇవ్వడం వల్ల ఇది చాలా కంఫర్టబుల్గా చేయగలిగాను. సో కేఎంసి ప్రిన్సిపల్ గారికి, పర్మిషన్ ఇచ్చిన వైస్ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు. ఈ ఈవెంట్ వల్ల చాలామంది స్టూడెంట్స్ చాలా చాలా కంఫర్టబుల్గా వాళ్ళు వాళ్ళ యొక్క ఎంతూజియాజంని వాళ్ళ యొక్క కుతూహలాన్ని చాలా ఎక్స్ప్రెస్ చేశారు. ఈ గేమ్స్ మేము లేకపోవడం వల్ల మా స్టూడెంట్స్ మీద చాలా నిర్లిప్త ఉండేది. ఆ నిర్లిప్త పోయి చాలా ఈసారి చాలా ఎంజాయ్ చేశాను. మేము మా యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి బయటకు వచ్చేసి ఇది పాల్గొనడం వల్ల మాకు చాలా కంఫర్టబుల్ వచ్చింది. చాలా మంది పిల్లలు వాళ్ళ ఈవెంట్ వల్ల పేరెంట్స్ చాలామంది కాల్ చేశారు. ఇలానే ఎవ్రీ టైం కనెక్ట్ చేయాలి, చాలా ప్రోత్సహించాలండి.